మనందరికీ ఆయనతో కూడా ఒక స్థలము సిద్ధపరచనై ఉన్న మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువు మన్నా యొక్క ముఖ్య అంశము ప్రతి ఒక్కరి కొరకు స్థలము. దీని ధ్యానార్థమై మనము ఆది కాండము 6వ అధ్యాయము 19 మరియు 20వ వచనములను క్లుప్తముగా గమనించదముగాక. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చప్పున నీవు ఓడలోనికి తేవలెను. ప్రతి జాతిలో రెండేసి చప్పున నీ యొద్దకు అవి వచ్చును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుడిన ప్రియమైన వారలారా, దేవుడు జలప్రళయమునకు ముందు నోవాహుతో సమస్త శరీరుల యొక్క ప్రతి జాతి నుండి రెండేసి చొప్పున ఓడలోనికి తేవలనని ఆజ్ఞాపించిన సందర్భములోనిది వాక్యము. ఓడలో ప్రతి ఒక్కరికి స్థలము ఉండెను. వింతైన విషయం ఏమనగా, యేసు ప్రభువు ఈ లోకములోనికి వచ్చినప్పుడు సత్రములో ఆయనకు స్థలము లేకుండెను. అయితే ఆయనలో అందరికీ అనగా సర్పము వలె ఉన్నవారికి, సింహము వలె క్రూరముగా ఉన్నవారికి కూడా ఒక చోటును కనుగొనగలము. నీవు ఎవరివైనను సరే అనగా శారీరకముగాను మానసికముగాను భావోద్రేకముగాను ఆత్మీయముగాను సామాజికముగాను నీ స్థితి ఎట్టిదైనను సరే నీవు క్రీస్తు యొద్దకు రావచ్చును. మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనమును గమనించినట్లయితే, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటకి త్రోసివేయను అని చదువుచున్నాము. అదే విధముగా యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనమును గమనించినట్లయితే, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని ఆయన అందరినీ ఆహ్వానించుచున్నట్లుగా మనము చదవగలము. ప్రతి వారి కొరకు ఆయన యొక్క హృదయము విశాలముగా తెరవబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ స్థితి నేటి దినమున ఏ విధముగా ఉన్నది? నీ హృదయము ఎంత విశాలముగా ఉన్నది? నీవెవరి కొరకైనను నీ హృదయమును విశాలముగా తెరవలేకయున్నావా? ఈ వాక్యమును వినిచుడిన ప్రియమైన వారలారా, ఈ సందర్భములో నేను మీతో ఒక సంఘటన పంచుకొనవలెనని ఆశపడుచున్నాను. ఒకనొక ప్రదేశములో ఒక గొప్ప కోటీశ్వరుడు ఉండెను. అతడు ఖాళీ స్థలములను కొని వాటిలో అందమైన ఇళ్లు కట్టి అమ్మే వ్యాపారము చేయుచుండెడివాడు. అతని క్రింద ఇల్లు కట్టే విషయములో సహాయపడుటకు గాను మరియు అన్ని విషయములను చూచుకొనుటకు గాను ఒక చిన్న ఉద్యోగి ఉండేవాడు. ఆ ఉద్యోగి చాలా సంవత్సరములుగా పనిచేయుచు అత్యంత నమ్మకముగా ఉండేవాడు. నిజం చెప్పాలంటే అంతటి అందమైన ఇల్లు కట్టించి తన యజమానికి అప్పగించటంలో మంచి నేర్పరని చెప్పాలి. అయినా తన యజమాని ఎప్పుడు మెచ్చుకునేవాడు కాదు. ఇలా సంవత్సరాలు గడిచాయి. ఒకనొక దినాన అతను, నేను ఇన్ని ఇళ్ళు రాత్రనక పగలనక ఎంతో ప్రయాసపడి కట్టించి నా యజమానికి అప్పగిస్తుంటే అతను ఏ శ్రమ లేకుండా అమ్ముకొని కోటీశ్వరుడుగా ఎదుగుతున్నాడు అని అతని హృదయములో నొచ్చుకొనెను. మరుసటి ఉదయము తన యజమాని దగ్గరకు వెళ్లి, నేను నా ఉద్యోగము నుండి వెళ్లిపోవుచున్నాను అని చెప్పెను. అప్పుడు ఆ యజమాని, సరే వెళ్ళుదువు గాని నేను నా మిత్రునికి ఒక మంచి ఇల్లు కట్టించి ఇస్తానని మాట ఇచ్చాను, అది కట్టించి వెళ్ళిపో అనెను. మరియు ఆ ఇల్లు కట్టుటకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కాని అన్ని వసతులతో ఆ ఇంటిని దగ్గరుండి కట్టించమనెను. ఇది విన్న ఆ ఉద్యోగి, నేను ఇంతకాలం ఇంతలా కష్టపడితే ఎందుకు వెళుతున్నావు అని అడగకుండా ఇంకో ఇల్లు కట్టించి వెళ్ళమంటాడా అని మొహం చిన్నగుచ్చుకొనెను. ఎప్పుడూ ఎంతో శ్రద్ధతో ఎంతో నాణ్యతతో కష్టపడి ఇల్లు కట్టించే ఆ ఉద్యోగి ఈసారి చాలా కోపముతో అస్సలు పట్టించుకోకుండా ఏదో కట్టించాలి కాబట్టి కట్టించెను. ఆ విధముగా ఇల్లు కట్టించి దాని తాళాలు తీసుకొని తన యజమానికి ఇచ్చెను. ఇక నేను వెళ్ళొచ్చా అని కోపముగా అడిగెను. అప్పుడు ఆ యజమాని, ఇన్నేళ్ల నా వ్యాపారంలో చాలా నమ్మకముగా ప్రయాసపడి పనిచేసి నాకు మంచి పేరు తెచ్చావు, అయినప్పటికీ నా పని ఒత్తిడిలో నీకంటూ నేనేమీ చేయలేకపోయాను, కనుక ఈ ఇల్లు
నీకోసమే ప్రియమిత్రమా అని ఆ ఇంటి తాళములు తిరిగి ఆ ఉద్యోగికి ఇచ్చెను. ఆ ఉద్యోగి తాను చేసిన పనికి చాలా నొచ్చుకొని, అయ్యో ఇది నేను ఎప్పటిలా శ్రద్ధతో కట్టించి ఉంటే బాగుండేదే కదా అని తన హృదయంలో అనుకొనెను. ఈ లోకమునకు సంబంధించిన ఒక యజమాని ఒక ఉద్యోగి పట్ల ఇంత విశాలమైన హృదయం ఉన్నచో మన పరలోకపు తండ్రి మన కొరకు ఇంకా ఎంతగా తన విశాలమైన మనసుతో మనలను ఆహ్వానించుదురు. ఈ వాక్యమును వినిచుడిన ప్రియమైన వారలారా, ఈ సంఘటన నుండి మనము ఇంకో విషయం కూడా నేర్చుకునవచ్చు. ఆ యజమాని ఏ విధముగా ఆ ఉద్యోగికి బాధ్యతలు అప్పగించెనో అదే విధముగా మన ప్రభువు కూడా పరలోక సంబంధమైన తలాంతులను ఇచ్చినప్పుడు మనము సరైన రీతిలో ప్రయోజన పడవలెను. తిరిగి మన మూలవాక్యమునకు వచ్చినట్లయితే, ఓడలో ఒక్క అర కాదు కాని ప్రతి ఒక్కరికి అరలు అనగా గదులు ఉండెను. మనము ఆది కాండము 6:14 గమనించినట్లయితే, అరలు పెట్టి ఆ ఓడను చేయుము అని తండ్రి అయిన యెహోవా నోవాహునకు ఆజ్ఞాపించినట్లుగా గమనించగలము. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తులో నీ యొక్క అద్వితీయమైన స్థలమును కనుగొన్నావా? ఆయనలో నీ స్థానము ఏమయ్యున్నదో నీ వెరుగుదువా? క్రీస్తునందు నీ యొక్క హక్కులను గూర్చి మరియు ధన్యతలను గూర్చి తెలుసుకొని ఉన్నావా? క్రీస్తునందు పరలోక విషయములలో నీకు అనుగ్రహింపబడిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నీవు ఆనందముతో అనుభవించగలుగుచున్నావా? ఒక్కసారి ఆలోచించుకొనుము ప్రియమైన వారలారా. దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యతలను తెలుసుకొని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందుటకు ప్రభువు మనందరికీ కృప దయచేయుదురుగాక. అంత మాత్రమే కాక మనకొక స్థలము సిద్ధపరచదనని చెప్పిన యేసయ్య ఆయనుండు స్థలములు మనమును ఉండుటకు గాను నిశ్చయముగా మనలను కొనిపోవుటకు మేఘారూఢుడై వచ్చును. ప్రభువుతో ఆయన సిద్ధపరిచిన స్థలములు ఆ నూతన యెరూషలేములో నివసించుట మనందరికీ ఎంతో భాగ్యమై ఉన్నది. అటువంటి భాగ్యమును ప్రభువు మనందరికీ అనుగ్రహించుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆశీర్వదించి ఆ నూతన యెరూషలేములో ఆయన సిద్ధపరిచిన స్థలములో చేరుటకు గాను మనందరికీ తగిన ధన్యత దయచేయుదురుగాక. ఆమేన్. నీవాన ప్రాణము నీకై ఆశించును.
శరీరము నేను పొందుటకు కాచుకొని